తనకు ఇచ్చిన శాఖపై మంత్రి సీతక్క స్పందించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. తనకు ఇచ్చిన శాఖకు తగిన న్యాయం చేస్తానంటున్న పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి సీతక్క ఉన్నారు, వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ శాఖ కేటాయించారు పంచాయతీరాజ్ అండ్ మహిళా శిశు సంక్షేమ పట్ల, ఆ శాఖ పట్ల మీరు ఏంటి మీ ప్రతిపాదన, మీ విజన్ ఏంటి? అంటే నేను ఇంకేం ఆలోచించలేదు. ఇప్పుడే ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడే నాకు తెలిసింది, తప్పకుండా మంచి విజన్తో పనిచేస్తాం. ఉమెన్ అండ్ పంచాయతీరాజ్, ఉమెన్ వెల్ఫేర్ ఉంది, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కూడా ఉంది. కాబట్టి అంటే ఇప్పటివరకు మీకు గ్రామీణ ప్రాంతాల్లో మీకు అవగాహన ఉంది సమస్యల మీద, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఇక ముందు ఎట్లా? ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోకుండా అంత యూనిటీగా క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటాం. అధికారులతో ఒకసారి మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేసుకొని గతంలో ఉన్నది ఏంది, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పంచాయతీరాజ్, స్త్రీ శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క కేటాయించిన తర్వాత ఆ శాఖల మీద పూర్తి సమీక్ష జరిపి అధికారులతో భేటీ అయిన తర్వాత ఆ పూర్తి వివరాలు ప్రకారము ఒక కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము. ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడున్న సమస్యలు చాలా ఉన్నాయి, వాటికి పరిష్కారాలు ఎట్లా అనేది సూచించి ఒక ప్రణాళిక సమిష్టిగా మంత్రిమండలి ముఖ్యమంత్రి అంతా కలిసి సలహా తీసుకొని ఒక మార్గం వేస్తాము. మొత్తం మీద మెరుగైన పాలన అయితే అందిస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.